మొక్కులు తీర్చడంలో ఎన్ని కష్టాలొచ్చినా కష్టాలు తీర్చిన వాడికి మొక్కులు తీర్చాలన్న సంకల్పమే భక్తుడికి బలమైన ఆయుధం. తిరుమల కొండకు కాలినడకన చెప్పులు లేకుండా పోతున్న ఓ భక్తుడు కాలి బొబ్బలకు తట్టుకోలేక పాదాలకు బట్ట కట్టుకొని పోతున్నాడు. కష్టమైనా తన కష్టాలు తీర్చిన ఏడు కొండల వాడికి మొక్కులు ఇలా చెల్లించుకుంటున్నారు. నెల్లూరు జిల్లా నెల్లూరు ఉస్మా సాహెబ్ పేటకు చెందిన వెంకట సుబ్బయ్య అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా భక్తుడు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఉదయం తన స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించానని తెలిపాడు. తనకు ఉన్న అప్పులు స్వామివారి దయవల్ల తీరిపోవడంతో తిరుమలకు పాదయాత్ర చేసి తన మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఏ ఊరునమ్మా? నెల్లూరు. నెల్లూరు. మీ పేరునా? వెంకట. వెంకట సుబ్బయ్య. ఏం మీ ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నారు? తిరుమల. తిరుమల. ఎప్పుడు ఎప్పుడు బయలుదేరారన్నా? ఉదయాన్న. ఉదయాన్న బయలుదేరారు. ఏం మొక్కుబడి ఏమైనా ఉందనా? దేని ఏమో కొంచెం అప్లై ఉన్నాము, అందుకోసం అప్పులు తీరిపోయాయని కాలు నడకం బయలుదేరుతున్నారా? ఎప్పుడు దర్శనం? ఎప్పుడున్నా చేస్తా? అంటే మామూలు టికెట్ ఏం బుక్ చేయాలి? ఇప్పుడు టోకన్ అడగ, టోకన్ కట్టుకొని మరుసటి రోజు దర్శనానికి. మీరు ఉండే క్యూ కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలి. మీరు ఉండే మామూలు నెల్లూరేనా? నెల్లూరు. ఎక్కడన్నా? ఉస్మాన్ సాహెబ్. ఉస్మాన్ సాహెబ్ పేట. మీ పేరు? వెంకట. వెంకట సుబ్బయ్య. మామూలు సుఖరాం అక్కడేనా లేకుంటే బయట నుంచి? అక్కడ శ్రీరాంపురం. కశ్మూర్ దగ్గర శ్రీరాంపురం. నెల్లూరులో ఇప్పుడు కాపురం ఉంటున్నారు. మీరు ఒక్కరేనా బయలుదేరింది?